నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి కాకినాడ టౌన్ నుండి SMVT బెంగళూరు వరకు. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇది వచ్చి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్. అవుట్ టు యూ. ఇప్పుడు మనం ఇక్కడ నుండి బెంగళూరు వరకు శేషాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణిద్దాం. ఈ ట్రైన్ వచ్చి కాకినాడ టౌన్ నుండి బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ 17210. శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్లో సాయంత్రం 6:25 బయలుదేరుతుంది. మరునాడు మధ్యాహ్నం 12:10 బెంగళూరు చేరుకుంటుంది. మన ట్రైన్ రైట్ టైంకి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి చేరుకుంది. ఇప్పుడే మన ట్రైన్ బయలుదేరింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి RJY. మన ట్రైన్ కాకినాడ టౌన్ తర్వాత సామర్లకోట అనపర్తి మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. స్టార్టింగ్ మరియు ఎండింగ్ స్టేషన్లు కాకుండా మన ట్రైన్ మొత్తం 33 స్టాప్స్లో ఆగుతుంది. ఇక రాజమహేంద్రవరం తర్వాత మన ట్రైన్ నిడదవోలు జంక్షన్, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకిలూరు, గుడివాడ, తరువాత విజయవాడ జంక్షన్లో ఆగుతుంది. దాదాపుగా 11 విజయవాడ జంక్షన్ చేరుకున్నాము. ఇక్కడ మన ట్రైన్ 15 ఆగుతుంది. ఇక విజయవాడ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్స్ వచ్చి తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్, తిరుపతి. ఉదయం 5 మన ట్రైన్ తిరుపతికి చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి TPTY. ఈ స్టేషన్ వచ్చి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో గుంతకల్ రైల్వే డివిజన్లో ఉంటుంది. దీనిని 1891 ప్రారంభించారు. ఈ స్టేషన్లో మొత్తం 6 ప్లాట్ఫారాలు ఉంటాయి. తిరుపతి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి పాకాల. దాదాపుగా ఉదయం 6:10 మన ట్రైన్ పాకాల చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి PAK. ఈ స్టేషన్ కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో గుంతకల్ రైల్వే డివిజన్లో ఉంటుంది. పాకాల తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ చిత్తూరు. ఈ స్టేషన్ కోడ్ వచ్చి CTO. ఉదయం 6:15 మన ట్రైన్ చిత్తూరు చేరుకుంది. ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. ఈ స్టేషన్ కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో గుంతకల్ రైల్వే డివిజన్లో ఉంటుంది. చిత్తూరు వరకు మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తుంది. ఇక ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో మన ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్ కాట్పాడి జంక్షన్. ఈ స్టేషన్ చేరుకునే సమయం వచ్చి దాదాపుగా ఉదయం 7:45 అవుతుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి KPD. ఈ స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫారాలు ఉంటాయి. రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల నుండి అరుణాచలం వెళ్ళేవారు ఈ స్టేషన్లో దిగి అరుణాచలం వెళ్ళడం చాలా సులభంగా ఉంటుంది. ఇది వచ్చి సదరన్ రైల్వే జోన్లో చెన్నై రైల్వే డివిజన్లో ఉంటుంది. కాట్పాడి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ గుడియట్టం, వనియంబడి. ఇప్పుడు మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి జోలార్పెట్టాయ్. ఈ స్టేషన్ కోడ్
జేటీజే దాదాపుగా ఉదయం 9:10 మన ట్రైన్ జోలార్పేటాయ్ చేరుకుంది. ఈ స్టేషన్ వచ్చి సదరన్ రైల్వే జోన్లో చెన్నై రైల్వే డివిజన్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ కుప్పం. ఈ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి KPN. దాదాపుగా 10 మన ట్రైన్ కుప్పం చేరుకుంది. ఈ స్టేషన్లో 2 ప్లాట్ఫారాలు ఉంటాయి. అలాగే సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఈ స్టేషన్ ఉంటుంది. కుప్పం తర్వాత మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. ఈ స్టేషన్ పేరు బంగార్పేట్ జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి BWT. ఈ రైల్వే స్టేషన్ వచ్చి సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫారాలు ఉంటాయి. బంగార్పేట్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ త్వయాకల్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి TCL. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. ఈ స్టేషన్ KSR బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి మాలూర్. ఈ స్టేషన్ కోడ్ MLO. ఈ స్టేషన్లో కూడా 4 ప్లాట్ఫారాలు ఉంటాయి. ఇది కూడా KSR బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. మాలూర్ స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వైట్ ఫీల్డ్స్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి WFD. ఈ స్టేషన్ వచ్చి బెంగళూరులోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ స్టేషన్ కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ నుండి దాదాపు 8 దూరంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రాబోయే స్టేషన్ వచ్చి కృష్ణరాజపురం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి KJM. ఈ స్టేషన్ వచ్చి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 14 దూరంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫారాలు ఉంటాయి. ఈ స్టేషన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ SMVT బెంగళూరు. ఇది మన ట్రైన్ డెస్టినేషన్ పాయింట్. దాదాపుగా 12:30 మన ట్రైన్ బెంగళూరు చేరుకుంది. కోనసీమ గోదావరి జిల్లాల నుండి బెంగళూరు వెళ్ళాలి అనుకునే వారికి, అరుణాచలం వెళ్ళాలి అనుకునే వారికి ఈ ట్రైన్ మంచి ఆప్షన్గా చెప్పవచ్చు. రాజమహేంద్రవరం నుండి బెంగళూరు చేరుకోవడంతో శేషాద్రి ఎక్స్ప్రెస్లో మన ట్రైన్ జర్నీ పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.